ఓం గం గణపతే నమః, ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఆషాఢ మాసంలో మునగాకు ఎందుకు తీసుకోవాలి, మునగాకుకి ఉన్న ప్రత్యేకత ఏంటి అనే విషయాలని తెలియజేసుకుందాం. మునగాకు అనేది ఏంటంటే ఔషధంగా ఉపయోగపడుతుంది, అందువల్ల ఈ మునగాకుని ఆషాఢ మాసంలో తీసుకుంటారు. ఆషాఢ మాసంలోనే ఎందుకు తీసుకోవాలి అంటే, ఈ ఆషాఢ మాసంలో వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంటుంది, అంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇన్నాళ్ళు మన బాడీ ఏంటంటే శరీర ఉష్ణోగ్రత వేడిగా ఉండి బయట వాతావరణం కూడా వేడిగానే ఉంటుంది. ఇప్పుడు కొత్త నీరు వచ్చి చేరడంతో ఆ నీళ్లు మనము తీసుకుంటూ ఉంటాము, తాగడానికి అవి వాడుతూ ఉంటాం కదా. ఈ కొత్త నీరు వచ్చి చేరడంతో ఏంటంటే జలుబులు, దగ్గులు, అలాగే ఫీవర్స్, స్టోమక్ పెయిన్స్, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడము, ఇటువంటివి, ఆహారము శుభ్రంగా జీర్ణం అవ్వకుండా ఉండడము, వాంతులు, విరచనాలు, ఇటువంటివి అన్నీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఏర్పడతాయి. అంతేకాకుండా కంటికి సంబంధించిన రుగ్మతలు కూడా పెరుగుతాయి, అంటే కళ్ళు దురద పెట్టడము, ఐ ఇన్ఫెక్షన్ రావడము, వీటినే మనము కళ్ళకలక అని అంటాం కదా, ఇటువంటివి రావడము, ఇవన్నీ అవుతుంటాయి. అయితే మునగాకులోని ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గించే గుణము ఉంటుందన్నమాట. అందువల్ల మునగాకుని ఆహారంగా తీసుకోవడం మంచిది. ఆదివారం తీసుకుంటే మరింత శ్రేష్టంగా చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఆషాఢ మాసం గురించి మరికొన్ని విషయాలు, ఆసక్తికరమైన విషయాలు మరో వీడియోలో తెలుసు చేసుకుందాము. అందాక అందరికీ ఆల్ ది బెస్ట్.